శ్రీ కొల్లగట్ల వీరభద్రస్వామి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే విజయనగరం, వారిని సందేశం అందించవలసిందిగా మరియు సభాధ్యక్ష అక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జగనన్న వసతి దీవెన లాంఛనంగా ప్రారంభించడానికి విచ్చేసిన ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ వేదిక మీద ఉన్న గౌరవ మంత్రులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ సహచర శాసన సభ్యులు, అధికారులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఇతడికి ఇచ్చేసిన పెద్దలు ప్రజలందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ విద్యార్థి విద్యార్థులకి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తూ విద్యల నగరంగా పేరు పొందిన విజయనగరంలో జగనన్న వసతి దీవెన ప్రారంభించడం జిల్లా ప్రజలందరికీ కూడా ఆనందకరమని, ఇప్పటికే మీ పరిపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ జిల్లాలో ప్రథమంగా విచ్చేసిన మిమ్మల్ని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని జిల్లా నలుమూలల నుంచి ప్రజలు విచ్చేశారు జగనన్న అని తెలియజేసుకుంటూ, మీరు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు విని ప్రజల బాధలు చూసి నేను విన్నాను నేను ఉన్నానని చెబితే తండ్రికి తగ్గ తరయుడు వచ్చాడు అనుకున్నారు ఆ రోజు ప్రజలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పరిపాలన చూసి, మీరు ప్రజల మీద చూపించిన ఆప్యాయతను చూసి తండ్రికి మించిన తనయుడుగా ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి మీరిచ్చిన రైతు భరోసా వల్ల ఈ జిల్లాలో చిన్న చితక రైతులు రైతు వ్యవసాయం చేయడానికి అవకాశం లేక మద్రాసు హైదరాబాద్ లాంటి పట్టణాలు వలసలు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలో ఈరోజు సామాన్య రైతు మీరు ఇచ్చిన రైతు భరోసాతో ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం. మరి అలానే అమ్మ ఒడి కార్యక్రమం, ఆరోగ్యశ్రీ కార్యక్రమం, పెద్ద చదువులు చదవాలంటే భయపడి వస్తున్న తల్లిదండ్రుల భయం నుంచి అమ్మ ఒడి నాడు నేడు కంటి వెలుగు మధ్యాహ్న భోజనం తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు ఒక ధైర్యం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం. ఏదైనా ఒక వ్యాధి వస్తే, ఒక ప్రాణ సంకటంగా వస్తే చూస్తూ చూస్తూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, మీరు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2000 డబ్బులకి అందులో చేర్చి ఇక్కడే కాదు వివిధ రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, కార్పొరేట్ వైద్యం చేయించుకోండి, ఎంత డబ్బైనా నేనున్నాను నేను ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద విద్యకి వైద్యానికి మేరేసిన పెద్ద పీట రానున్న భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ, మీరు ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య వల్ల సామాన్య పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా మంచి చదువులు చదువుకుంటారు జగనన్న గారు అని చెబుతూ, వైఎస్ఆర్ ఆసరా మీరిచ్చిన పెంచిన పెన్షన్ వల్ల అవ్వా తాతలు దివ్యాంగులు సంతోషంగా తీసుకుంటున్న పరిస్థితిలో 1 ఫిబ్రవరి వచ్చింది, మేము పెన్షన్కి వెళ్ళాలి, లైన్లో నిలబడాలి 1-2 గంటలు అనుకుంటున్న తరుణంలో వాలంటీర్ తలుపు తట్టి ఆ పెన్షన్ ఇస్తే అన్నా వారి ఆనందం చూడాలి అని మేము చెప్తున్నాం. మరి ఈ ప్రాంతంలో మేము మరీ మరీ ఆనందించవలసిన విషయం, విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా తెచ్చిన మీరు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని
భవిష్యత్తు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెబుతూ మీరు ఈరోజు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటిస్తే కుళ్ళు బుద్ధితో చూడలేని తనంతో మందు లేని కడుపు మంటతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు, ఇది కొత్త అని మేము అడుగుతున్నాం. ఆనాడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపడినప్పుడు కర్నూలు రాజధానిగా పెడితే పరిపాలనకు సౌలభ్యంగా లేదని హైదరాబాద్ మార్చలేదు అని అడుగుతున్నాం. ఆ రోజు నీలాంటి తప్పుడు మనస్తత్వం ఉన్నవారు లేరు కాబట్టి హైదరాబాద్ పట్టణంలో రాజధానిగా ఆ పట్టణం పెరిగింది. ఇప్పుడే ఈ ప్రాంతంలో ఈ దేశంలో శరవేగంతో పెరుగుతున్న విశాఖపట్నంలో రాజధాని వస్తే అటు ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు తప్పకుండా అభివృద్ధి పథంలో నడుస్తాయని. ఈరోజు మీ పరిపాలన ప్రారంభమయ్యాయి కొన్ని నెలల్లోనే మీరు తెచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, అటు కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటలో నడుద్దామని చెబుతున్న పరిస్థితి, మీరు తెచ్చిన దిశా చట్టం అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటు తమిళనాడు ప్రభుత్వం అమలు చేయాలని ఆలోచన చేస్తున్న పరిస్థితి, మీరు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ అటు కేజ్రీవాల్ ఢిల్లీలో పెడదామని ఆలోచన చేస్తుంది చూస్తుంటే, రానున్న కాలంలో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం మార్గదర్శకులు అవుతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దశా దిశ నిర్దేశకులు అవుతారని తెలియజేసుకుంటూ, మరి ఇక జిల్లాలోకి వస్తే అయ్యా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు శ్రీరాముడి కోవల భద్రాచలం తెలంగాణలో ఉండిపోతే అంతటి చరిత్ర కలిగిన మా విజయనగర పట్టణాన్ని, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న రామతీర్థాన్ని అధికారికంగా ప్రకటిస్తారనుకునే పరిస్థితిలో కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిగడ్డ మెట్ని ప్రకటించడం జరిగింది. కానీ భద్రాచలంలో ఎప్పుడైతే శ్రీరామ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందో ఆ రోజే రామతీర్థంలో జరుగుతుంది. ఒంటి మెట్టలో 10 రోజులు పోయిన తర్వాత జరుగుతుంది కాబట్టి రామతీర్థంలో అధికారంగా సీతారామ కళ్యాణోత్సవాన్ని ప్రకటించమని జిల్లా ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు. మీ హయాంలో మీ పరిపాలన వచ్చిన తర్వాత విజయనగరం మెడికల్ కాలేజీ ప్రకటించారు సంతోషం, అలానే ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటించారు సంతోషం, విజయనగరం గైతునారానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇచ్చారు ప్రారంభించాము, కానీ దానికి తగిన సిబ్బందిని మంజూరు చేయమని కోరుతున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంగా ఏర్పడి 78లో ఏర్పడింది. మీ పరిపాలన వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించడం జరిగింది. పట్టణం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడ విద్య కోసం, వైద్యం కోసం, వ్యాపారం కోసం వస్తున్నారు. తాగునీటి సమస్య ఉంది. ఈ తాగునీటి సమస్య తీరాలి అంటే తారక రామతీర్థ సాగరు పూర్తవ్వాలి. దాని మీద ప్రత్యేకమైన ఆదేశాలు మనం కోరుతున్నాం. అలానే విజయనగర పట్టణంలో 2 జూట్ మిల్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అవి మూతపడ్డాయి. సుమారు 10,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తగిన చర్యలు తీసుకొని ఆ మిల్లులు తెరిపించవలసిందిగా కోరుతూ, ఆఖరిగా మీ వంటి నాయకత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉంటున్న పరిస్థితిలో మేము శాసనసభ్యులుగా చేయటం మా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జిల్లాకి మరలా మీరు రావాలి, వెనుకబడిన ఈ జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ వీరభద్ర స్వామి.